లోపాల కారణాల వల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు ఆ పార్టీ నేత చీఫ్ కేఎపాల్ రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవితపై కేసులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ప్రధాని మోడీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు బిఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని తెలిపారు రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏపాల్ వివరాలను వెల్లడించారు ఎట్లీ నుంచి వచ్చింది ఆవిడే మిస్తుంది తెలంగాణ బిడ్డలు పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నారు ఇప్పుడు తెలుగు బిడ్డలు ఆంధ్రులు 6 కోట్లు తెలుగు బిడ్డలు 15 కోట్లు పోరాటం చేసి గుజరాతీ 5 కోట్ల మందికి పాఠం నేర్పుదాం దానికి నేను మొదట అడుగేస్తున్నా పొట్టి శ్రీరాములలాగే అంబేద్కర్ గారు చేసినట్లే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ చేసినట్లే మన తెలుగు రాష్ట్రాల్లో పుచ్చలపల్ల సుందరయ్య రెడ్డి పేరు తీసేసి చెవర్ని చేసినట్లే గద్దరన్న కోదండ్రం జైశంకర్ ముత్తగల్ హైదరాబాద్లో నేను ఇప్పించానా లేదా బెంగళూరులో ఐటీ పెట్టింది చంద్రబాబు నాయుడు 95 లో ముఖ్యమంత్రి అయ్యాడు నేను చేస్తే 81 నుంచి ఎమ్మెల్యే ఆయన మీకు తెలుసు కదా 22 సార్లు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కానుండి 2014 వరకు ఎందుకు వచ్చారు నా దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే 81 నుండి ఇదే పూర్ణ మార్కెట్ లో చార్జీలు పెట్టి ఇదే రూపాయలు రైల్వే స్టూడెంట్స్ 20 మంది రైల్వే పూర్ చిల్డ్రన్ పెట్టి ప్రపంచాన్ని సాధించి వస్తే ఈ డెవిల్స్ ఈ లూటర్స్ ఈ లాయర్స్ ఈ గుజరాతీ కోర్ట్స్ నన్ను చంపుతారని చెప్పిస్తారా కమ్ ఆన్ ఎవడరా మీరు ప్రాణం పెట్టడానికి వచ్చా కానీ ప్రాణం పోయే లోపల మా తెలుగు సత్తా చూపిస్తాం నువ్వు కాలు పట్టుకుంటే మోదీ 2007 10 లో 120 రోజులు కవర్ వచ్చి సాళ్ళు కప్పి నా పాదాల మీద పడి నా హోటల్ కు వచ్చి అడుక్కుంటే నీకు దాడులు చేశా అదాని వద్దంటుండగా ఆత్వాని గారు వద్దంటుండగా పెద్ద ఆయన ఈయన పెద్ద మోసగాడు అని ఆత్వాని గారు 2007 ఫిబ్రవరి 12 2009 మార్చి 18 2010 జనవరి 26 మూడు సార్లు చెప్తే సుష్మా స్వరాజ్ ఉంటుండేగా పరుషోత్తమ్ రూపాల గారు ఉంటుండేగా ఇప్పుడు బ్రతుకున్నారు మినిస్టర్ వద్దు మోదీని నమ్మద్దు దేశాన్ని నమ్మేస్తాడు అన్నారు నేను నమ్మి పొరపాటు చేశాను కానీ ఆ తర్వాత నేను ఒకసారి నమ్మలే కానీ ఈలో ఈ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఎన్డీఏని గెలిపించండిరా అంటాడు పవన్ కళ్యాణ్ తల ఎలా ఒప్పుకుంటూ నీకు మతి స్థిమితం ఉందా పవన్ కళ్యాణ్ మోదీ నా గెలిపిస్తా నువ్వు గెలు ప్రజలు గెలిపించు ఆంధ్రులు గెలిపించు తెలుగు ప్రజలు గెలిపించు నీకు సత్తా లేదు కనుక నాతో చేయి కలుపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ